నాగభూషణం సమర్పించు. హలో రమణ. హలో. డర్టీ కంట్రీ. సోదర సోదరి మండలారా, ఈనాటి వక్తను మీకు పరిచయం చేస్తాను. వీరు నాకు చిరకాల స్నేహితులు. ప్యారిస్ లో అనేక సంవత్సరాలు విద్యాభ్యాసం చేసి అనేక విషయాల్లో ప్రావీణ్యం సంపాదించి స్వదేశానికి తిరిగి వచ్చిన యువకులు. వీరి పేరు గోపాల్ రావు గారు. మిస్టర్ పాల్. అదేమిటి గోపాల్? గో గోస్ అవుట్ ఆఫ్ గోపాల్ అండ్ దేర్ రిమైన్స్ ఓన్లీ పాల్. మిస్టర్ పాల్, ఇప్పుడు వీరు మన దేశపు శ్రమజీవుల గురించి, వారి స్థితిగతుల గురించి ఉపన్యసిస్తారు. ఐ డోంట్ లైక్ ఇట్. అంటే? ఐ హేట్ ఇట్. అయితే అవసరమైన విషయాన్ని గురించి మాట్లాడు. ఫ్రెండ్స్, గోపాల్ తెలుగులో మాట్లాడు. తెలుగు అప్పుడే తెగులు ఆరంభమైందా? సోదర సోదరి మండలారా, నేను మీకు కథలు చెప్పి మెప్పించాలని కానే, మెప్పు పొందాలని కానే ఈ సభకు రాలేదు. వచ్చిన కారణం ఏమిటంటే, ఇక్కడ నాకు స్వాగతమిచ్చి గౌరవించడానికి నా తాహతుకు తగ్గ ధనవంతులు, భాగ్యవంతులు, నాగరికత తెలిసిన సంస్కారులందరూ నా కోసం ఎదురుతిన్నులు చూస్తూ ఉంటారనుకుని వచ్చి చూస్తే, ఇక్కడంతా కూలీ వాళ్ల సమూహమని తెలుసుకుని మోసపోయారని గ్రహించాను. బాయ్ విస్కీ. నో సార్. సర్దికూడు తినే వెధవలనంతా సర్వెంట్స్ గా పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఇలాంటి సభ అంటే నాకు పరమ అసహ్యమని గ్రహించుకోండి. ఎప్పుడు చూచినా కరువు, కాటకం, కడుపు మంట, ఊరికొక నాయకుడు, పేరుకొక దేవుడు, పేటకొక సంఘం, ప్రతి మనిషికి 10 మంది పిల్లల పటాలు. నాన్సెన్స్. రమణ మీకు చెప్పే ఉంటారు, నాగరిక దేశాల్లో కూలీ జనం ఎంత సుఖంగా జీవిస్తున్నది. వాళ్ళంతా అమెరికాలోనూ, ఐరోపా ఖండంలోనూ పుట్టారు గనక వాళ్ళ అదృష్టం అలా ఉంది. మీరంతా ఈ దేశంలో పుట్టారు గనక మీ తలరత ఇలా తగలడింది. భారతదేశం వచ్చాను, చూచాను. ఉత్తరాదిన మత పిచ్చి, దక్షిణాదిన కులపిచ్చి, కుక్కకు పిచ్చి పట్టే కాల్ చేస్తారు. మరి వీళ్ళని ఏం చేయాలో మీరే ఆలోచించండి. ఐఎమ్ సారీ, నాకు నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ జెంటిల్మెన్. హలో సుందరి. హలో పాల్. మిస్టర్ పాల్, నాకు తెలియక అడుగుతాను, మీ ఇష్టం దేని మీద? కళ మీద. ఆర్ట్ ఉంటే నా హార్ట్ నిండిపోతుంది. యూరోపియన్ సొసైటీ ఫర్ ద వర్షిప్ ఆఫ్ ఆర్ట్ అంటే యూరోపియన్ కళారాధనా సమితికి నేను కార్యదర్శిని కొంతకాలం. అమెరికన్ న్యూడిస్ట్ అసోసియేషన్ లో మెంబర్ని. న్యూడిస్ట్ అసోసియేషన్ అంటే? దిగంబర సమాజం ఆడవాళ్ళు, మగవాళ్ళు బట్టలు విప్పేసి బహిరంగంగా తిరుగుతారు. అయ్యో రావా, అదేం సగం అండి? దాని వెనకాల ఎంత గొప్ప ఐడియా ఉందని. దేర్ ఈస్ ఏ హోల్ ఫిలాసఫీ బిహైండ్ ఇట్. ఒకటి చెప్పు. ఏమన్నాడు? తల్లి గర్భమందు తా పుట్టినప్పుడు మొదట బట్ట లేదు, తుదను లేదు, నడుమ బట్ట గట్ట నగుబాటు కాదకు అన్నాడు. ఆయన వేదాంతి. కళారాధన వేదాంతమే. అందులో మునిగి తేలిన వారి కాంతం రహస్యం తెలియదు. సుందరి, ప్యారిస్ నగరం కళారాధకులకు భూలోక స్వర్గం. ఆ నగరంలోని నాట్య నిలయాల్లో ఈ పాదం పడిన మేడ ఒకటి కూడా లేదు. నాతో నాట్యంచేయని అందగట్టెలు లేరు. సుందరి, థేమ్స్ నదీ తీరంలో, వెన్నిస్ నీటి వీధుల్లో, ఏంజల్స్ నగర ఇంద్రభవనాల్లో, నేపుల్స్ లోని అపూర్వ దృశ్యాల్లో యాపిల్స్ లాంటి అందగట్టెలతో కపుల్స్ అయి అలా ఒకరి భుజం మీద ఒకరు చేయి వేసుకుని జాలీగా బోట్ లో పోయినప్పుడు మాత్రం లోకాన్ని మర్చిపోవచ్చు. అయ్యా బాబు, కుష్ఠమాన్ బాబు, ధర్మం చేయండి బాబు. కుష్ఠ వాళ్ళు ఇలా వీధుల్లో తిరగనివ్వచ్చు. నాస్టిక్ కంట్రీ. హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇలాంటి వాళ్ళందరినీ కాల్చి పారేయాలి. ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు కళ్ళు ఒళ్ళు తెలియకుండా కళావేవిని కొలిచాడు కాబోలు. ఇప్పుడు కాలికాలం వచ్చింది, కళ్ళు పోయాయి, ఒళ్ళంతా కుళ్ళిపోయింది. నాయన గోపాలం. ఏంటి గోపాలం గోపాలం, తప్పేళం లాగా మిస్టర్ పాల్ అని పిలవమని చెప్పలే? ఏమిట్రా ఇది గోపాలం? మళ్ళీ అదే కూత. 24 అవర్స్ ఒకటే న్యూసెన్స్. ఎందుకు ఈ పాడు దేశానికి తిరిగి వచ్చానని చెప్పి ఏడుస్తున్నాను. కాస్తైనా మర్యాద తెలియదు. నాకా మర్యాద తెలియకపోతా? అయితే నాకా మర్యాద తెలియకపోతా? చెప్పు, నాకే మర్యాద లేదు? అవుట్ హౌస్ లో కూర్చో, ఈ హాల్లో కూర్చోవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? హౌ మెనీ టైమ్స్ డిడ్ ఐ టెల్ యూ?
హాల్లో కూర్చోడానికి కాస్త డీసెన్సీ ఉండాలి. ఎడ్యుకేషన్ లేదు, నాగరికత లేదు, పర్సనాలిటీ లేదు. చింపిచేట్లాగా ఒకటి సోఫాలో చక్కబట్టు. ఎంత తల్లి అయితే మాత్రం విదేశాల నుంచి తిరిగి వచ్చి నాతో ఇలాగైనా మాట్లాడదాం. ఎంత ముత్తుకున్నా నీకేం తెలియటం లేదే. నన్ను చూడడానికి పెద్ద పెద్ద యూరోపియన్ ఆఫీసర్స్ వస్తుంటారు. మిస్టర్ థామ్సన్, మిస్టర్ వుడ్ అంతా సుపీరియర్ ఆఫీసర్స్. వాళ్ళు వచ్చేసరికి ఏ కుర్చీలోనూ కుక్కలాగా బండిదాబోతుంటావు. కన్న తల్లేరా నువ్వు కుక్క అంటున్నది? అంటే అంటే ఏమని? వచ్చిన వాళ్ళు ఎవరన్నా అభిప్రాయం? వచ్చిన వాళ్ళతో ఈ నా తల్లి అని చెప్పుకోవటానికి నాకెంత సిగ్గుగా ఉంటుందో తెలుసా? నన్ను తల్లి అని చెప్పుకోవటానికి నీ సిగ్గుగా ఉందా? ఉండదు మరి. లేకపోతే ఏమిటి అవతారం? అట్లీస్ట్ ఆ చీర్ తీసేసో గౌన్ అన్న వేసుకుంటే ఆల్ రైట్, పర్వాలేదు, తల్లి అని చెప్పవచ్చు. నేను గౌన్ వేసుకోవాలట్రా? చీరకు చెప్పినట్టు చెప్పాను, కాస్త బాబుడు హెయిర్ చేయించుకోమని విన్నావా? ఏం చేయించుకోవాలి? జుట్టు కత్తించుకోవాలి నాలాగా. జుట్టు కత్తిరించుకోవాలా నేను? అయ్యో కర్మ. తర్వాత నా కోసం ఎవరన్నా వస్తే అబ్బాయి పైన ఉన్నాడు, అబ్బాయి చదువుకుంటున్నాడంటావు అసహ్యంగా. మరి ఇంకెలా చెప్పాలిరా? దొరగారు పైన ఉన్నారు, దొరగారు చదువుకుంటున్నాడని చెప్పు. సరేలే, ఇక ముందు అలాగే చెప్తానులే. Yes, that's right. అబ్బాయి అబ్బాయి. ఏం కావాలి? సుఖంగా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కారానైనా. పెళ్లి కాకపోతే ఒక ఇంటివాడిని కానా ఏమిటి? అయినా నాకు పెళ్లి ఎందుకు? ఐ డోంట్ వాంట్ టు బి మ్యారీడ్. అది కాదురా, ఐ టెల్ యూ, ఈ దేశం అంతా గాలించినా నాకు నచ్చిన బ్యూటీస్ అనగా సుందరి మళ్ళు దొరకటం కష్టం. ఈ దేశంలో కాకపోతే మరెక్కడ దొరుకుతారా? నేను ఫ్రాన్స్ లో ఒక పిల్లలు ఫిక్స్ చేశాను. తెలుగు మళ్ళీ తెలుగు పిల్లలు ఎవరు నాకు నచ్చరు తెలిసిందా? నాయనా, మీ మావయ్య పుల్లయ్య చంపుకు తింటున్నాడు నీతో మాట్లాడమని. అతను కూతురు ఇందిరా చక్కగా లక్షణంగా ఉంటుంది, కొద్దో గొప్ప చదువుకుంది, మంచి సాంప్రదాయం. ఇందిరా అందమైంది, కొద్దో గొప్ప చదువుకుంది. ఉందే నాయన, ముక్కు మూడు పొడుగుంటుంది. అందుకోసం దాన్ని నేను పెళ్లాడాలి. దానికోసం నన్ను వేపించుకు తినాలి. పెళ్లి పెళ్లి పెళ్లి. ఈ పాడు దేశంలో అసలు పెళ్లి ఎందుకో తెలిసిన వాడు ఒక్కడున్నాడా? అది కాదురా నాయన, నాకా వయసు మళ్ళీపోతుంది. నాకు కాస్త ఊపిరి ఉండగానే. ఇలా ఒక్కొక్కది ఊపిరి కోసం నేను పెళ్లాడడం ప్రారంభిస్తే నా ఊపిరి ఏం కావాలి? నా మాట వినరా, ఇంద్రుని పెళ్లి చేసుకోరా నాయన. నా మాట విని చేసుకోరా? రేపో చేసుకోపో. కంగ్రాచులేషన్స్ గోపాల్, అమ్మగారి సెలక్షన్ అంటే పిల్ల పెద్ద ఎత్తు ఉంటుంది. పెద్ద ఎత్తు దేరా, 120 అడుగులు ఉంటుంది. పోరా, నాకు చాలా సంతోషంగా ఉందిరా. నాకు పెళ్లి అయితే నీకెందుకురా సంతోషం? ఇప్పటికైనా తిరుగుళ్ళు మాని ఇంటి పట్టున ఉంటామని. రావణా, పెళ్లికి నా తిరుగుళ్ళకి ఏది సంబంధం లేదు. పెంత కుప్పలాంటి ఇంటి నంటి పెట్టుకున్నటానికి నేనేం పేడ పురుగును కాదు. ఐఎమ్ ఎ లవర్ ఆఫ్ ఆర్ట్ అండ్ బ్యూటీ. అయితే ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? అమ్మకు ఒక కోడలు కావాలి, ఆ అమ్మాయికి ఒక మొగుడు కావాలి. అయితే నీకు పెళ్ళంత అవసరం లేదా? నాకు పెళ్ళని ఎందుకు రావణ? తుమ్మిదకు ఒక పువ్వుతో తృప్తి కలుగుతుందా? నా కళా పిపాసను తీర్చగల కామినులందరూ నాకుండగా కళంటే ఏమిటో తెలియని ఈ పల్లెటూరి బయట నాకెందుకు రమణ? అసమర్థులకు అమాయకులకు పెళ్లి, ఆర్ట్ను ఆనందించే అర్హత లేని వారికి పెళ్లి. వారికి వేరే దారి లేదు గనక దొరికిన ఆడదాంతో తృప్తి పడాలి. ఐ సింపతైజ్ విత్ దెమ్, ఐ పిటీ దెమ్. ఐ పిటీ నన్నా? నీ చదువు తెలివి అంత అపమార్గం పట్టిందని విచారిస్తున్నాను. నీ కామదృష్టికు కళాని పేరు పెట్టి ఆరాధిస్తున్నావు. ఒక విషయం గ్రహించాలి గోపాల్, పైకి అందంగా కనిపించేదంతా నిజంగా అందమైంది కాదు. కామం కళ్ళకు పొరలు తప్పితే అపురూపమైన అనురాగం నీకు అందకుండా పోతుంది. దేని నువ్వు ఆనందం భ్రమపడుతున్నావో అది లోతులు తెలియని అఘాతం. కింద పడుతున్నది సేపు మనసు శరీరం గాలిలో ఉంటుంది, అంచేత ఏమీ తెలియదు. నేల తగలగానే తల బద్దలవుతుంది. అప్పుడు పశ్చాత్తాపడ ప్రయోజనం లేదు, ముందే జాగ్రత్త పడాలి. చాలు రావణ, నేనింత చంటివాడి అనుకోలేదు. పైకి అందంగా కనిపించేదంతా నిజంగా అందమైంది కాదట. కక్షిన శిలలను మలచి కంటికింపైన సజీవ శిల్పాలను సృష్టించిన గ్రీకులు వెర్రివాళ్లు. అందానికి అమరత్వం కల్పించి అనేక వర్ణ చిత్రాలలో అనస్ఫరంగా అజంతాలో నెలకొల్పిన అజ్ఞాత చిత్రకారులు పిచ్చివాళ్లు. ఎనలేని సుందరీమణులు రాతిలో మలచి ఎల్లోరాలో నెలకొల్పిన శిల్పులు మూఢులు. ఆడపోడుములన్నీ అనురాగ లీలలన్నీ ఆనాడే ఏనాడో ఆలయాలపై తెక్కించిన మన పూర్వీకులు వేధవలు. ఈనాటికి నువ్వు బయలుదేరి పెంటకుప్పలో ప్రేమసారముందందు దూరు చేస్తున్నావు. ఒక పల్లెటూరి బయటలో బ్రహ్మాండమైన కళాసారం పిండి చూపెడతానంటున్నావు. నీతో వాదించి లాభం లేదు. అది ఇదిగో రమణ మా కోడలు. చాలా సంతోషం పిన్ని గారు. ముహూర్తం ఎప్పుడు?
అదే అబ్బాయితో చెప్దామని వచ్చాను. శాస్త్రుల వారు ఈ రాత్రికే మంచి ముహూర్తం ఉందంటున్నారు. ఈ రాత్రికే నో నో ఇంపాసిబుల్. ఎప్పుడైతే గోపాల్ శుభస శీఘ్రం అన్నారు. నాయన గోపాల పెళ్లికి ప్రయత్నాలన్నీ ఇదివరకే చేసుకున్నాడు అన్నయ్య. ఒక్క నువ్వు అనలేదు గనక ఎన్నాళ్ళు ఆగింది కాని లేకపోతే నీ విదేశం నుంచి రాగానే అయిపోయేది. పెళ్లి వైభవంగా జరిపిస్తాను, ఏ లోటు రానివ్వను, వ్యవధి లేదని నువ్వు అనుమానించక్కర్లేదు. ఇంత అర్జెంట్ గా చేసేయాల్సిన అవసరం ఏంటి? అమ్మాయికి ఏమైనా విశేషమా? రామరామ అబ్బే అదేం కాదు నాయన, పది రోజుల్లో మూరం వచ్చేస్తుంది, ఈలోగా అంతా అయిపోవాలి. ఈ వేళ దాటితే మంచి ముహూర్తం లేదంటున్నారు శాస్త్రుల వారు. శాస్త్రులు గారు చెప్పండి. ఎందుకు తవరే చితగించండి, ఈ రాత్రి పది గంటల ప్రాంతాన్న ఇద్దరు. వాట్స్ ఆల్ దిస్ న్యూసెన్స్? ఈరోజు చేపల బజారా? మనిషి ఇంట్లో చెవికి గలాట జరా. నాయన నాయన శాస్త్రుల గారితో ఇలాగేనా? ఈ ఇంటికి యజమాని నేనా, మీరు అసలు అక్షరా? గోపాల్ ఇంటికి వచ్చిన పెద్దలతో ఇలానే మాట్లాడతాం? పెద్దలా వీళ్ళు? పీలుగులు మోసారు రకాలు. నాయన నోరు సంభాళించుకోరు. నేను అతను చెప్తాను. మిస్టర్ పులాయ్, ఈ రోజు పెళ్లి కుదరదు, ఐ హావ్ నాట్ టైం. నిశ్చయం చేశాం నాయన. ఎవరి పర్మిషన్? నిశ్చయం చేశారు. అది కాదురా నాయన, శాస్త్రులు పెట్టారు ముహూర్తం. శాస్త్రులు ఎవరు ముహూర్తం పెట్టడానికి? పెళ్లి చేసుకునేది నేనా శాస్త్రులా? నాకు కుదరదు, నేను రాలేను. అయ్యో రాలేరంటే బావగారు వెంటనే రమ్మంది అక్క. ఇడియట్ పల్లెటూరు బయటలాగా బావాగేవను దాన్ని ఎన్నిసార్లు గడ్డి పెట్టాను రా. సరే అయితే దొర సాలిగారు రమ్మంటున్నారు. దొరసాలిగారు రమ్మన్నారు. మిస్టర్ పులాయ్, ఈ పెళ్లి ఇంకో రోజు పెట్టుకోండి, వేళ నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. ఇంకో రోజు కుదరదు నాయన. ఈ రాత్రికి గురుడు చంద్రుడు వారి వారి ఇళ్లకు వెళ్లిపోతారట, అంచేత ఈ రాత్రికే ముహూర్తం నిశ్చయించారు. మిస్టర్ పులాయ్, ఈ గురువు చంద్రుడు ఇద్దరు ఫెలోస్ రాత్రికి లీవ్ తీసుకుని రేపు పదవడం అని చెప్పండి. పెళ్ళైపోగానే రేపు రాత్రికి మెయిల్ లోను అంత అర్జెంట్ అయితే ప్లేన్ లోన పంపించవచ్చు. నేను చెప్పానని చెప్పండి. అసలు ఎవరి గురువు చంద్రుడు పెళ్లి కూతు చుట్టాలా అన్నా తమ్ముడున్నా? అవి గ్రహాలు ఆయన. ఓ ప్లానెట్స్ అయితే చిక్కే రాదోరా. రే రాత్రి పది గంటలకు ముహూర్తం. పదకొండు గంటలకు పడక గది ప్రవేశం. 1 hour 12 రాత్రి 1 గంటకు వస్తానని చెప్పరా? తప్పకుండా వస్తా. ఇక్కడ పని పూర్తిగానే వస్తానని చెప్పరా? వాట్ మిస్టర్ పులాయ్, ఏంటి ఒంటి నింద ఆ గీతలు? విభూతి పట్టేలు నాయన. వాట్ పట్టాయి? విభూతి పట్టేలు. ఇవి మన కులం వాళ్ళు పెట్టుకోవాలి. ఓహో, వాట్ ఈస్ దిస్ గుండు మిస్టర్ పులాయ్? రుద్రాక్ష. రుద్రాక్ష? ఓ ఇదే ఇందులో గందరగోళంలో చూడనే లేదే. సిగ్గు కదా నాయన, చిన్నపిల్ల రా అన్నయ్యా, వ్యవధి లేదు. ఈ దేశంలో చిన్నపిల్లలకే గాని పెద్దాళ్లకు సిగ్గు లేదన్నమాట. మిస్టర్ పులాయ్ మాట, ముహూర్తం సరిగ్గా 10 గంటలకు ప్రారంభించాలి. ఏమంటే నాకు 2 చోట్ల ఎంగేజ్మెంట్ ఉంది, చాలా ట్రబుల్ అవుతుంది, కొంచెం నువ్వు సహాయం చేసి పెట్టాలి. అలాగే నాయన. థ్యాంక్ యూ. ఇందిరా, ఏది తలెత్తిన సైజుడు? మన ఫస్ట్ నైట్. నవ్వు నవ్వు. పండ్లు తింటావా? పాలు తాగుతావా? ఫస్ట్ నైట్ నేకెడ్ గా ఉండాలి, బట్టలన్నీ ఇప్పదీయాలి. ఏది పోనీ, ఒక పెగ్గు విస్కీ తీసుకుంటావా? డ్యామిట్, హలో సుందరి. హలో. అవును కానీ పెళ్లి పొంగాని ఇక్కడికి వచ్చేస్తుంటే మీ వాళ్ళు ఒప్పుకున్నారా? నన్ను ఆపే అధికారం ఎవరికుంది? అందరి విషయం కాదు, మీ కొత్త ఇల్లాలు. అదే, అది వచ్చి మట్టి ముద్ద, ఏ లంప్ ఆఫ్ క్లే. రసికత్వం అంటే తెలియదు, ప్రేమ అంటే తెలియదు, వచ్చి విలేజ్ గర్ల్. గదిలోకి పంపడం కూడా ఈవేళ నటిగా? అభావతం కూడా జరిగింది. ఓ మై గాడ్, హారిబుల్. దేశ దేశాల ఆడవాళ్ల శరీరాల్లో పులకలు రేకెత్తించిన ఈ చేతులు ఒక్కసారి దాపితే టక్ మని టచ్ మీ నాట్లాగా ముడుచుకుపోయి. ఐ ట్రైడ్ మై బెస్ట్. పాలు తాగమన్నాను, పండ్లు తినమన్నాను. నో నో షీ వోంట్. మూతి ముడుచుకుని ముఖం ముడిచేసుకుని కూర్చుంది. ఉత్త మొండిరాయి. అనుభవం లేదుగా. ఆ శరీరంలో అక్రమాంశాలు ఉన్నాయని అసలు అది ఆడదవునా కాదని నాకు అనుమానంగా ఉంది. నా అనుభవంతో ఉపయోగించాను, ఉలాసా కలిగించడానికి కథలు చెప్పాను, కవిత్వం చెప్పాను. అంతే కథలందే ఒట్టి స్టోన్. అవునులేండి, మీ బొట్టు రసికులకు తృప్తి కలిగించటం ఏ ఆడదానికైనా కష్టం. నాకే భయంగా ఉంటుంది. సుందరి, నువ్వే నా లైఫ్.
నా వై ఏమిటి తల్లి ఇది ఏమీ లేదు నాన్న నా దగ్గర దాపరికం ఎందుకు తల్లి ప్రతి రాత్రి ఎక్కడికో వెళ్తున్నాట అవునా వెళ్తున్నాడా ఏదో ముఖ్యమైన పని ఉందేమో వారికి ముఖ్యమైన పని పెళ్ళైన మొదటి రాత్రి అయినా ఉండకుండా పెళ్ళాన్ని వదిలిపోవలసినంత పనే ఉంది రాని అడుగుతా ఈ కుర్చీలకి కాళ్ళు తప్పదైనట్టు తూలిపోతాయి హలో మై డియర్ మామా వాట్ ఇస్ ద మ్యాటర్ ఏముంది ఏమీ లేదా నథింగ్ వెరీ గుడ్ ప్రతిరోజు రాత్రిలు అదే దట్స్ మై ప్రైవేట్ అఫేర్ దాన్ని గురించి అడగటం తప్పు రాత్రులు ఎక్కడైపోతాను ఎప్పుడొస్తాను ఏం చేస్తాను ఇదంతా అడగటానికి వీలు లేదు ఇంతవరకు ఎవరు అడగలేదు నువ్వే ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ వేశావు నేను మామగారిని కనుక ఏ గారైనా సరే నాతో ఇలా మాట్లాడడానికి వీలు లేదు ఎలాగైతే నేను కన్నా ఆడకూతుర్ని ప్రపంచంలో అందాల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది ఎంత ప్రయత్నించినా ఎవరు కొనలేదు దాన్ని నాకంత కట్టావు ఏమన్నా అంటే ఆరుస్తావు చాలు ఆయన చాలు ఇక ఏమిటి రౌడీతనం నాదా రౌడీతనం ఏమన్నా దాహం గేహం పుచ్చుకున్నావా నేనా దాహం పుచ్చుకున్నది లేకపోతే ఏమిటి అల్లరి నాదే అల్లరి ఎడ్యుకేషన్ లేదు నాగరికత లేదు బ్రూస్ బోర్స్ కన్నా కూతురు కష్టపడుతుంటే అడగడం తప్ప కష్టపడుతూ ఉంటే వెంటనే తీసుకుపో ఇప్పుడే కదా నాయన పెళ్ళైంది అదే ఇప్పుడే డైవోర్స్ చేస్తా తీసుకుపో ఏం చేస్తా వివాహం రద్దు చేస్తా విడాకులిస్తా మంచి మర్యాద లేదు పైగా మాటలు నాకేనా మర్యాద తిరిగిపోతా నువ్వు ఇంకేం వెళ్ళటానికి వీల్లేదు నీకు మర్యాద ఏం తెలుసు మర్యాద తెలిసిన వాడి అయితే పెళ్ళైన తక్షణం మూటా ముళ్ళే కట్టుకుని పోవాలి అది మర్యాద అంటే అంతేగాని పెళ్ళైన పది రోజులు ఇంట్లో పందికొక్కులాగా పడి తినటం అనవసరమైన విషయాల్లో జోక్యం కలుగ చేసుకోవటం చాలు ఆయన చాలు మర్యాద అంటే ఏమిటో ఇప్పుడే తెలుసుకున్నాను పెళ్ళాడిన దాకా కాళ్ళ వేళ్లబడి బతిమలాడటం ఆ తర్వాత దెబ్బలాడటం కన్నా బిడ్డ కదా నాకు ఎలాగన్నావు నాయన ఎందుకు అన్నావు ఎందుకు నాయన నీలాంటి కర్కోటకుడికిచ్చి దానికి గొంతు కొయ్యడానికి కదా ఉల్లయ్యా నీకింత కింత కావాల్సిందేరా నువ్వింకేం అనవద్దు రైట్ సరేనమ్మా అది మాత్రం ప్రయోజనం ఏముంది రాతల్లి నేను బతికుండగా నీకే లోటు రానివ్వనమ్మా మన ఇంటికి పోదాం పోండి పోవా నేను రాన్నానా ఒక పొరపాటు దిద్దుకోవడానికి పది పొరపాట్లు చేయడం బుద్ధిమంతుల లక్షణం కాదు కష్టమో నిష్ఠూరమో నేను ఇక్కడే ఉండాలి ఇది నా ఇల్లు నువ్వు వెళ్ళు నాన్న నా గురించి ఏమి విచారించకు నా నుదట్లాది ఎలా ఉంటే అలా జరుగుతుంది లోపలికి పో వంటింట్లో నుంచి బయటకు వచ్చావంటే కత్తి బిడబెట్టి పోసేస్తాను ఇదంతా చూడడానికి నేను బతుకు బతకడానికి ఇష్టం లేకపోతే చచ్చిపో దట్ ఈస్ ది వే అవుట్ పిల్లని చమావుగా ఈ మాటలు శాంతమ్మ ఎందుకు ఈ గందరగోళం నేను వెళ్తున్నా ఈ ఇందిరను కాస్త కనిపెట్టి చూస్తూ ఇక దాని మంచి చెడ్డ నువ్వే చూడాలి వెళ్ళని అత్తయ్య నాన్న ఉన్నందువల్ల గొడవలు ఎక్కువ కావటం తప్ప మరేమీ లాభం లేదు నాన్న వెళ్ళిరా నాన్న వెళ్ళి వస్తాం తల్లి వస్తాను నాయన రావద్దు పో పిల్లలు ఇచ్చిన మామగారితో అలాగే ఎక్కడ మాట్లాడతా మీ అమ్మాయి పోయాడు అనుకుంటే మళ్ళా నువ్వు మొదలు పెట్టావు పెళ్ళైంది మొదలుకొని నువ్వు ఒక్కరత్ర ఇంట్లో ఉన్నావట్రా అన్నయ్య అడిగాడంటే తప్ప తప్ప తప్పన్నారా దాంతో నేను ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు ఏం చేసిందిరా అది దాన్ని అడగరాదా ప్రశ్న వారం రోజుల నుంచి చెబుతున్నాను క్రాఫ్ పెట్టుకో పెట్టుకో అని అది నా మాట లక్ష్యం పెట్టిందా అది క్రాఫ్ పెట్టుకోవడమేట్రా నేను ఫారిన్ రిటర్న్ నా పిల్లలు లేకపోతే మరి ఎవరు పెట్టుకుంటారు క్రాఫ్ నువ్వు పెట్టుకుంటావు చెప్పు బాగానే ఉంది వరుస దాని వరుస ఎలా ఉందో అడగనే
నిద్ర రావడంతో చారులో పోసే పసుపు తీసి ముఖానికి రాసుకు తయారవుతుంది. నాకెంత ప్రేమం పులుగా ఉంటుంది. పల్లెటూరి పిల్ల కదట్రా. పల్లెటూరి పిల్ల అయితే బండివాడి గంట కట్టాలి, కానీ నాకంట కట్టకూడదు. పెళ్లి చేసుకున్నాక ఏదో సరిపెట్టుకోవాలి. ఎలా సరిపెట్టుకోమంటూ అయినా అదెందుకు సరిపెట్టుకోకూడదు. దాని అలవాట్లకి నాలుగులకి చుక్కెదురు. నేను నిద్ర లేవడంతో పళ్ళు తోముకోకుండా కాఫీ తాగటం అలవాటు. అది పళ్ళు తోముకుందే కాఫీ తాగదు, ఎలా కుదురుతుంది? ఇదేనట్రా అది చేసే అపరాధం? అసలు ఈ దేశంలో ఆడదాయి పుట్టడమే అన్నిటికంటే పెద్ద అపరాధం. ఆహా, నీ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసి ఆ భోగం ముందు ఈ దేశంలో పుట్టలేదు కాబోలు. దాని మాట ఎత్తావంటే మరీ అద్దకదు. నిక్షేపు లాంటి సంసారంలో నాశనం చేయడానికి వచ్చింది రాక్షసి. దాన్ని రాక్షసంటావతే రాక్షసంటావతే గోపాల్ అన్న తలని కాలు పండ ఇంతకెందుకు అనుభవిస్తావు? అరే ఇడియట్, అంత గట్టిగా నొక్కుతావు లేదా? గట్టిగా నొక్కకపోతే నొప్పేలా తగ్గుతుంది కదరా. గట్టిగా నొక్కితే నొప్పి ఎక్కువ అవుతుందిరా ఫూల్. ముందు ఎక్కువైనా తర్వాత తగ్గుతుంది కదరా, అంతల రహస్యమే అది. ముందు బాధ తగ్గితే గాని తర్వాత సుఖం ఉండదు. ముందంతా సుఖమే అయితే తర్వాత బాధ తప్పదు. సుఖం అంటే నీకేం తెలుసు రా దున్నపోతా. సిగరెట్ వద్దు తరా, పొగ తాగిన కొద్దీ నీకు దగ్గు ఎక్కువ అయిపోతుంది. నీ నాటు నాకు అక్కర్లేదు సిగరెట్. మీరు అలా దగ్గుతూ ఉంటే నా పైప్ లైన్ పైకి పోతున్నాయి. ఆ సిగరెట్లు మానేయకూడదా? సుందరి, నువ్వు అదే సలహా. ఎందుకు ఇంత కఠినంగా ఉంటావు? సిగరెట్ లేకపోతే నేను బ్రతకలేనని నీకు తెలుసు కదా. వై ఆర్ యు హార్డ్ ఆన్ మీ? మీ మంచి కోసం చెప్తున్నా, మీకు తెలియడం లేదు. వైద్య రోగానికి పంచదార కేదంటమ్మా? షట్ అప్ యు ఫూల్ సుందరి. ఒక్కసారి నీ మెత్తం చేత్తో నా గుండె గాయను సంతా తగ్గిపోతుంది. ఒక్కసారి నీ అమృత హస్తం నా మోకాల మీద సూర్యుడి స్పర్శకి పొగమనుసులాగా నొప్పంతా విడిపోతుంది. అయ్యో పిచ్చి కుదిరింది, రోగలు తలగొట్టమన్నట్ట. ఈ రాస్కల్ నవతకి పంపించు. నేనేదో ఊహాపథంలో ఊరేగుతూ ఉంటే బురద గుంతలో పురుగులాగా ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. సెంది స్వోమ్ అవుట్. నువ్వు పోయి డాక్టర్ తీసుకురా వెళ్ళు. నాకు డాక్టర్ ఎందుకు సుందరి? నువ్వే నా డాక్టర్. నీ ముఖంలో చల్లని వెన్నెల, నీ వాక్కులో అమృత వాహినులు, నీ ఉయ్యారంలో అన్ని బాధలు తీర్చగల సంజీవి ఉన్నాయి. నాకు ఇంకా వేరే డాక్టర్ ఎందుకు? వేరే మందు ఎందుకు? అవును, వేరే డాక్టర్ అయితే బురదకుంటాను గెలక్క మారడు. యు డెవిల్ గెట్ అవుట్. మళ్ళీ మదరా? ఏం చేయను సుందరి, నువ్వు దగ్గర లేకపోతే వీటి మీదకే దృష్టి పోతుంది. సుందరి, మత్తు కలిగించడానికి మందైనా ఉండాలి, పక్కన నువ్వైనా ఉండాలి. ఇంతసేపు ఏం చేస్తున్నావు? నా బాధలు మీకేం తెలుస్తాయి? నీ బాధలన్నీ నావని నీకు తెలియదా సుందరి? ఏం కావాలో చెప్పు. ఏముంది, రేపు మా అమ్మ పుట్టినరోజు కదా. ప్రతి సంవత్సరం ఎంతో బాగా చేస్తున్నాం. ఈ సంవత్సరం చేయొచ్చుగా? ఎలా చేస్తాం? పుట్టినరోజుకి బజార్ నెక్లెస్ చేయించిస్తానని మాట ఇచ్చారు. ఆ సంగతి ఎత్తేసరికి మీరు ముందు వెనక చూసుకుంటున్నారు. సుందరి, ఒక్క వజ్రాల నెక్లెస్ కోసం నేను వెనకాడేవాడినేనా? ఈ వరకు నీకు ఇచ్చాను కాదు. వెనక సంగతి ఎందుకు? ఇప్పటి సంగతి చెప్పండి. నాలుగు కాస్లెట్టి గొలుసన్న చేయించలేదంటే నలుగురు నవ్విపోరు. ఎప్పుడు వచ్చి పక్కన కూర్చోమండనే కాని నా మనసు స్థిమితంగా ఉందో లేదో మాత్రం మీకు తెలీదు. సుందరి, ఏం చేయను, నా పేర ఉన్న సొత్తంతా నీ పరం చేశాను. ఇక నా దగ్గర రాగి దమ్మిడి కూడా లేదు. ఉన్నదేదో మా అమ్మ పేరుతో ఉంది, మా అమ్మ కూడా పెద్దదైపోయింది. ఆటే కాలం బ్రతకదు, ఆ తర్వాత అంతా నీదే పో. తర్వాత ఎన్నిసార్లు అన్నా ముక్కొకటేగా, మీ అమ్మ తొందరకి చచ్చిపోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చోవాలి అంతే. ప్రార్థించు మరి ప్రార్థించు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీ మాట వింటాడు. మన పురాణాల్లో ఎన్నో కథలు చదివాను. అందమైన ఆడవాళ్లు గట్టిగా అడిగితే కాదని లేడు ఎంత దేవుడైనా సరే. అప్పుడు నీ సమస్య నా సమస్య కూడా తీరిపోతుంది. సుందరి, గోపాల్ మీ అమ్మగారు చాలా ప్రమాద స్థితిలో ఉన్నారు. ఉంటే డాక్టర్ని పిలువు, నేను చేంజ్ చేస్తాందా? డాక్టర్ని పిలవడానికి మీ దగ్గరకు వచ్చాను. ఒక్కసారి రా. ఒక్క డాక్టర్ని పిలవడానికి ఇద్దరు ఎందుకో? ఒక్కసారి గోపాల్, మీ అమ్మగారు వ్యాధి తీవ్రమే చాలా బాధపడుతున్నారు. వ్యాధి అట వ్యాధి, అసలు వ్యాధి వచ్చేలాగా ఎందుకు నడుచుకోవాలి? ఎంత వ్యాధి వచ్చేలా ఎందుకు నడుచుకోవాలి? ఏంట ధరా, ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోవాలో చూపించావట్రా? కుర్చీలు సోఫాలు అన్ని వేశాం కదా ధరా, వాళ్ళే పెట్టుకుంటుంటారు.
పంచలు కట్టుకున్న బైదులందరినీ కింద తివాసి మీద కూర్చోబెట్టు. సూటేసుకున్న మాటకే సోఫాలో కూర్చోబెట్టు, తెలిసిందే? అప్పుడే కొందరు పంచ కట్టుకున్న వాళ్ళు సోఫాల్లో కూర్చున్నారు ద్వారా. రెండు దెబ్బలు బట్టి కింద పడి ఏమన్నా మీరు పంచ కట్టుకున్నారు కింద కూర్చోవాలి. అరే ఇడియట్, లోపలికి పోరా. గోపాల్, మీ అమ్మగారు చనిపోయారు. ఓ, వాట్ ఎ న్యూసెన్స్! ఇన్నాళ్ళు బ్రతుకుంటే ఇప్పుడు పోయిందో సమయం కాని సమయంలో. దహనం చేయడానికి రావాలి. చూసావు గాని ఎంత బిజీగా ఉన్నాను. ఇవాళ వరహాలు పుట్టినరోజు, ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచాను, వాళ్ళు వచ్చే వేళ అయింది. తర్వాత కొంచెం తీరిక చేసుకుని వస్తాను. ఈలోగా చేయవలసింది ఏమీ లేదు, అంతా సిద్ధం చేసి వచ్చాను. నువ్వు రావటమే తర్వాయి. ప్యాకింగ్ గీకింగ్ అంతా అయిపోయిందా? అదే పాడి కట్టడం అది అయిపోయింది. ఇది ఓ పంజి, మీరు శ్మశానానికి తీసుకెళ్ళండి, మధ్య దారిలో నేను వచ్చి కలుసుకుంటాను. శ్మశానానికి దారి ఇలాగే కదా? అవునరా, ఇక్కడికి వస్తే సరాసరి వలకడే. ఎస్, దట్స్ రైట్. ఇలా వెళ్ళేటప్పుడు పిలవమంటావా? ఇక్కడ శ్మశానం ఎంత దూరం ఉంటుంది? 2 మైళ్ళు ఉంటుంది. 2 మైల్స్! మై గాడ్, నా లైఫ్ లో 2 ఫర్లాంగ్లు అయినా నడవలేదు. పైగా లెగ్స్ ట్రైన్. రే రామ, ఏమిట్రా కేకలు? ఎవరో శవాన్ని కాటికి మోసుకుపోతున్నారు ద్వారా. శవం కాదా ఇడియట్, ఏదో దేవుడు ఊరేగింపులాగా ఉంది. గోవిందా గోవిందా అంటున్నారు. అయ్యో, శవాన్ని మోసుకుపోయేటప్పుడు కూడా అంటారండి గోవిందా గోవిందా అని. అయ్యో రామ, ఏం చేశారా ఇది? శవానికి గోవిందా, దేవుడికి గోవిందా, రెంటికి ఒకటే స్లోగన్, ఒకటే నినాదం. అంతే కదయ్యా, చచ్చిన తర్వాత జీవుడు వెళ్ళి దేవుడిలో కలిసిపోతుంది. చూసి వస్తాను, ఉండండి. గోవిందా. కుర్రా వేద వాళ్ళ దగ్గర నుంచి విధి వేదాంతం. ధరా, మీ అమ్మగారు తీసుకుపోతున్నారు. ఏమిటి దారుణం ఇందిరా? ఎందుకు నన్ను అడుగుతారు, మీకు తెలియదా? ఎంత వెర్రి పని చేయడానికి సిద్ధపడ్డావు? నేను రావడం క్షణం ఆలస్యం ఉంటే ఏం జరుగుండేది? నిండు ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నావు. అంతకంటే నేనేం చేయగలను? నాకు తోడు ఎవరున్నారు? కాదు ఇందిరా, నేనున్నాను. నా మాట విను, నీ కళ్ళ ముందు కొత్త లోకం తెరుచుకుంటుంది. తెరుచుకున్నాయి నా కళ్ళు, తెరుచుకున్నాయి. యు డర్టీ డాగ్, యు పిచ్. గోపాల్, ఏమిటి అన్యాయం మాటలు? అన్యాయం అత్త ఇంట్లో లేని సమయంలో భార్యతో సర్ససల్లాపాలాడటం అన్యాయం కాదు. భర్త వచ్చి కళ్ళారా చూసి ఆకర్షిస్తే అన్యాయం. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవన్నీ బూతులు. చిన్ననాటి స్నేహితులను చనువిచ్చినందుకు నాకు మంచి ప్రాయశ్చిత్తమే జరిగింది. ఇప్పటికైనా మీ కపట నాటకం నా కంటబడిందని సంతోషిస్తున్నాను. ఈనాటికైనా మీ నిజస్వరూపాలు బయటపడ్డాయి. ఇది పత్యవృత వేషం చాటున తన పరిపూర్తిని సాగిస్తూ ఉన్న తొత్తు. వీరు స్నేహమునే తెరమనుగున నీతిమంతుని వేషంలో నీచత్వానికి పాల్పడ్డ వంచకుడు. అయ్యో, ఏంటి మాటలు? పతివత వేషం కాస్త బయటపడిపోయిందని భయపడుతున్నావా? ఈ మాటలు నేను వినలేను. అవును, ఆ కుక్క నీ చెవులో కూసిన ప్రణయ కలాపాలు విన్న తర్వాత నా మాటలు చేతుగానే ఉంటాయి. నా జీవితం అంతా కారు చీకటైపోయింది. అందుకు వెలుగు కోసం నేను తెచ్చుకున్నావా? ఊహించినంత పొరపాటు. నేను ఊహించినంత పొరపాటు, నీ ఇద్దరు చేస్తున్నదంతా రైట్. అందరూ నీపటి కామాంధ అనుకో. ఓరి మద పిచ్చి పట్టిన పశువ, నేనా కామాంధుణ్ణి? నేనట్లా కామాంధుణ్ణి? పోరబెట్టి పోబెట్టి గెడవు. ఏమే నిలబడ్డానే తెలుగు కూడా ఇంట్లో అడుగు పెట్టద్దు, గెడవు. సుందరి, రాను రాను ఈ దగ్గు తగ్గటం లేదు సరిగదా? మంచి ప్రోగ్రెస్ చూపిస్తుంది. ఏమిటా పుస్తకం? ఇదే భారతం, కర్ణుడి మీద పాంచాలి మనసు లగ్నమైన ఘట్టం. ఓ మై గాడ్, వాట్ ఎన్ ఐరనీ! 5 భర్తలు తాలక 6వ వాడి కోసం అటమటలాడిందట మహాపతివ్రత. సరే గాని, డాక్టర్ ఇంకా రాలేదు? రాము వెళ్ళాడు, వస్తూనే ఉండొచ్చు. రండి డాక్టర్ గారు. ధరా డాక్టర్ గారు, తోలుకు వచ్చాను. గుడ్ మార్నింగ్ డాక్టర్, టేక్ యువర్ సీట్. ఇప్పుడు ఎలా ఉంది మిస్టర్ పాల్? అలాగే ఉంది, ఇంకెలాగుంటుంది? రక్తం తీసుకెళ్లి ఎగ్జామిన్ చేయించారు కదా, ఏమైనా తెలిసిందే? ఒళ్ళు రాను రాను మా చెడ్డ మోసమైపోతుంది డాక్టర్. ఈ చవట ఏ ముహూర్తాన మేము దూరాన్ని పిలవడం మొదలు పెట్టాడు గాని నిజంగా ఒళ్ళంతా తెల్లగా అయిపోతుంది సార్. ఏమో తెలియటం లేదు. అసలు ఈ వ్యాధి సంగతి నీకేమైనా అంతు పెట్టిందే అని? అలా అడుగుతున్నారు? ఏం లేదు, డోంట్ థింక్ అదర్వైజ్.
ఈ వ్యాధి సంగతి మీకు తెలియకపోతే మరో పెద్ద డాక్టర్ని తీసుకొచ్చి చూపిద్దామని అనవసరంగా నన్ను అడ్డం పెట్టుకుని మీరు వైద్య పరీక్ష చదువుతున్నారేమో నాకు భయంగా ఉంది డాక్టర్. ఆ భయం మీకేం అక్కర్లేదు, కొంచెం లేచి నిలబడండి. నావలే కదండి. డాక్టర్ గారు లేమంటుంటే ఒక్కసారి లేవండి. అయ్యో నా వల్ల కాదే అంటుంటే లేవండి. అది అలాగే అంటుంది సార్, అది తప్పించు పోయింది నన్ను డేంజర్ లో పడేసి. పర్వాలేదు మెల్లగా లేవండి. మెల్లగా మెల్లగా అలా తూలిపోతున్నారు. తూలిపోతున్నా, మీకు సర్కస్ చూపిద్దామని. బాగా నిటారుగా నిలబడండి. అయ్యో ఐ ట్రై. లాభం లేదు, లాభం లేదు. కూర్చోబెట్టండి, కూర్చోబెట్టమ్మా. కూర్చోబెట్టండి. మిస్టర్ పాల్, ఈ తెల్లగా ఉన్న చోట గిల్లుతాను, నొప్పిగా ఉంటే చెప్పండి. గిల్లండి సుందరి, గిల్లుతున్న స్పర్శ కూడా లేదు. అలాగంటే చర్మంలో ఏం దోషం లేదనే కదండి దాని అర్థం. బహుశా రక్తంలో ఏమైనా దోషం ఉందేమో, రక్త దోషం. అవును, మీరు సిగరెట్ బాగా తాగుతారా మిస్టర్ పాల్? తాగుతాం సార్. అంత ఎక్కువగా తాగితే ఉళ్ళలా నయమవుతుంది. ఏం చేయం చెప్పండి, ఎప్పుడో ఫారెన్ లో ఉన్న పంచి అలవాటు చటుక్కుని ఆపేయమంటే ఎలా? ఏదో కొద్ది కొద్దిగా తగ్గించేస్తాడండి. సరే, రోజుకో సిగరెట్ కావచ్చండి. ఒకట చాలదండి, ఒక చిన్న శాంక్షన్ చేయండి. అవును, సరే రోజుకు ఐదు దాకా పర్మిషన్ ఇస్తాను. ఐదా? రోజుకు ఐదు కిన్నులు కాల్చి పడేసేవాడిని. ఐదు సిగరెట్లు పెట్టుకుని నేనేం చేసేది? నువ్వైనా చెప్పు సుందరి. సిగరెట్లు ఒకటే కాదు డాక్టర్ గారు, అవేవో సీసాలు తీసుకొచ్చి తాగుతూ ఉంటారు. ఉద్దం చెప్పండి. ముప్పరావతులకి డాక్టర్ గారు, రోజుకు ఐదు సిగరెట్లు పర్మిట్ చేశారు కదా, ఒక చిన్న ఐడియా చెప్పండి. ఈ ఐదింటిని పదిగా ముక్కలు చేసి తాగొచ్చా? మీ ఇష్టం వచ్చినట్టు కాల్చండి. థ్యాంక్ యూ. అమ్మా మీరులారండి. ఏం డాక్టర్ గారు, వారి వ్యాధికి అసలు మందే లేదమ్మా. ఏం సార్ అలా అంటున్నారు? అది భయంకరమైన కుష్టు వ్యాధి. త్వరలో శరీరం అంతా పాకిపోతుంది. సుందరి సుందరి. అబ్బాబ్బాబ్బా, సుందరి సుందరి ఎందుకు సుందరి? అస్తమానం అలా అరుస్తుంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు? ఇది వరకు ఇరుగు పొరుగు ఏమనుకుంటారని నేను ఆలోచించలేదే. నిన్ను తలుచుకొని అన్ని మర్చిపోయానే సుందరి. నోరు మూసుకొని పడుండక ఒకటే గోళ, 24 అవర్స్ ఒకటే గోళ. గోళ గోళ చూడు, నా ముఖం చూడు, ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయానో చూడు సుందరి చూడు. నన్ను ఈ స్థితిలో ఒంటరిగా ఇంట్లో వదిలేసి నువ్వు ఊరంతా తిరిగి వస్తున్నావే, నీకు ఇది న్యాయమా? నేను అడిగానని కోపం వద్దు, నా మనస్సు ఎంత బాధ పడుతూ ఉందో తెలుసా సుందరి. నేను ఇంకేమీ కోరడం లేదు, నా దగ్గరుండి నాకు అది చాలు. నీ చెవిలో సరస కలాపాలు ఆడటానికి కాదు, నీతో ప్రేమ కలాపాల్లో మునిగి తేలటానికి కాదు. ఊరికే నా దగ్గర కూర్చొని నా పక్కన కూర్చొని ఈరోజు మందు తాగారా ఎలా ఉందని అడుగు చాలు నా మనస్సు పెద్ద కష్టానికి. బ్రతకడానికి నాకు ఇంత గంజి పోస్తే చాలు, నాకు ఇంకేమీ అక్కర్లేదు సుందరి. సుందరి, ఆసుపత్రిలో అందమైన ఆడపిల్లల్ని నర్సులుగా ఎందుకు పెడతారు? ఏదో చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ ఉన్న ఆ నిర్భాగ్యుల ప్రాణం కాస్త మెల్లగా శాంతంగా పోతుందనే కదా. రా సుందరి. ఇదిగో కొంచెం అక్కడే ఉండి మాట్లాడొచ్చు, దగ్గర ఎందుకు? నేను దగ్గరగా ఉండడం నీకు ఇష్టం లేదా? అక్షరాలు చెప్తే కానీ అర్థం కదా, ఇదేమైనా సామాన్యమైన జబ్బా? జబ్బా ఓసి చెండాలి, నేను సాక్షాత్తు గోపాలకృష్ణ అవతారమని, నన్ను పోలిన రసికులు ఈ లోకంలో లేనే లేరని నీ పోయిన రోజులు జ్ఞాపకం ఉన్నాయా? ఈ జబ్బుతో నేను అంతరాని వాడిని అయ్యానా? గడిచిన గడిచిన క్షణాలు కాకపోతే నాకు ఇక మిగిలినదేమీ సుందరి? మనం ఇద్దరం తన్మయత్వంలో గడిపిన మధుర క్షణాలన్నీ మర్చిపోయావా? కళారాధనలో మునికి తేలుతూ బ్రతికే ఒక కమనీయ కావ్యంగా చేసుకున్న కథలన్నీ కలలేనా సుందరి? బాగుంది, కామపిశాచం గట్టిగానే పట్టుకుందే. నువ్వు నా ప్రాణానికి ప్రాణం, నా అందాల పరిణ అనుక్షణం కొత్త అవతారం ఎత్తుతూ నిన్ను ఆనంద సాగరంలో ఓలవాడించిన అపరూప సుందరి. ఆనాడు అమృతం కురిపించి ఈనాడు అగ్ని రగిలిస్తున్నావే. నీ చూపు వెన్నెల కన్నా చల్లనా, నీ స్పర్శ వెన్న కన్నా మెత్తనా? రానా రాణి, అప్పటిలాగే నన్ను నీ ఆలింగనలో బంధించు, రగిలి బాధ పెడుతున్న ఈ వేదన నుంచి రక్షించు. మీరుకొచ్చారంటే మాత్రం మాట తక్కదు. మనం ఇద్దరం రంభా నలకూబరులమన్నావు, రూపంలో మన్మధుణ్ణన్నావు,
రసికత్వానికి శ్రీకృష్ణుని అన్నావు. ఆ నోటితోనే నన్ను ఈనాడు తోనాడుతున్నావు. గట్టిగా నమ్మాను. చదలబెట్టి చెడిపిన గోడలని దొలకలైన వాసలని ఇప్పుడేగా తెలుస్తా. ఇప్పుడే తెలిసిందే, ఇప్పుడే తెలిసిందటే. ఓసి రాక్షసి, ఈ రోజు నిన్ను వదలను. నిన్ను గది దాటి అవతలకి పోనివను, పోనివను. అమ్మా రామా, రామా, ఆ తొత్తు నాకు మందు కొనడానికి డబ్బు లేదంటున్నదిరా రామా. నా దగ్గరున్న డబ్బంతా దానికి ఊడ్చి ఇచ్చాను కదరా రామా. చేసిన మేలు మరిచే లోకం రా రామా. ఇది నీతి లేని జాతిరా రామా. ఇది నక్కలు నడయాడే దేశం రా రామా. డబ్బు లేనప్పుడు నాకు ఈ డబ్బు వచ్చిందిరా రామా. ఇది డబ్బు దండిగా ఉన్న వాళ్లకు రావలసిన డబ్బు కదట్రా రామా. ఇది వ్యాధుల్లో మహారాజా వ్యాధి కదట్రా రామా. అసలు ఇంతకీ ఏం జరిగింది? చేతగాని పనికి ఎగబడి చతికలబడ్డాను రా. కాస్త చెయ్యి ఊతే వరలేస్తాను. ఇంకా నయ్యో, ఆ చెయ్యి అందరితో నరుక్కోవాలి. అవును, ఒకప్పుడు ఈ చెయ్యి దొరికితే చాలని అందరూ ఎగబడ్డారు. ఇప్పుడు రోజులు మారేదారా? ఓడలు బొళ్ళలే, బొళ్ళు ఓడలే. నీ దొర ఇలా అయిపోయాడు రామా. ఇంకేం దొర? ఇప్పుడు నీకు నేను దొరని. నేనేదన్నా దయదలికి ఇస్తేనే ఉంది, లేకపోతే లేదు. ఓరి పాపాత్ముడా. అయ్యో, నేనేం పాపాలు చేయలేదు. పాపాలన్నీ నీవంతే. అవును రామా, పాపాలన్నీ నా వంతే రా, నా వంతే. రే రామా, సిగరెట్ తాగి వారం రోజులైంది. ఒక్క సిగరెట్ ఉంటే ఇవ్వరా? బాగుంది వరస. రౌతు గుగ్గిళ్ళకి మొహం వస్తే గుర్రం గోధుమ రొట్లు కావాలన్నట. బీడీలకి తాలక నేనేడుస్తుంటే దొరగారికి సిగరెట్ కావాలట, సిగరెట్. ఆ రోజు సగం సిగరెట్ కలిసి ఇక్కడెక్కడో పారేసినట్టు గుర్తు. ఈ వెధాది శవదలు పెంట మీద వేసాడేమో. వేస్తాడా? ఆ కాల్చిన సిగరెట్ వీడే తాగి ఉంటాడు. దొరికింది, దొరికింది. రే, అగ్గిపెట్టుంటి ఇదిగో. అబ్బా, ఎంత హాయిగా ఉందిరా. అదే రామా, నెత్తులు వస్తుందా? కాస్త గుడ్డ పేలుకుంటే ఇవరా. ఓరి పాపాత్ముడు, మనిషికి ముఖ్యంగా కావాల్సింది కూడు గుడ్డ. రెండూ లేవంటే ఎలాగురా బతికేది? కాస్త గుడ్డ పేలికి అడిగితే లేదు పొమ్మంటున్నాడు. గుడ్డ పేలికి ఎంత కరువైపోయిందిరా ఈ దేశంలో. ఒకటికి 7 పంచవర్ష ప్రణాళికలు వచ్చాయి కదరా నాయన. దేశంలో తయారవుతున్న కూడు గుడ్డ అంతా ఏమైపోతుందిరా రే, ఏమైపోతుందిరా. మాట్లాడే దొరా. మీ ఆవిడ గారు వచ్చేస్తున్నారు. మావిడ, తలుపేసాయి, ఏసీ తలుపేసాయి. ఏమండి, ఏమండి, ఒక్కసారి తలుపు తీయండి. వద్దిందిరా, వద్దు. నా ముఖమైనా చూడకూడదా? నేనేం తప్పు చేశాను? నా ముఖం నువ్వు చూడకూడదిందిరా. నువ్వు చేసిన తప్పేమీ లేదు, తప్పు చేసింది నేను. ఒక విలయాలి ప్రేమకు దాసున్నై నీ జీవితాన్ని నాశనం చేశాను. నీ మెడలో కట్టిన మాంగళ్యాన్ని మర్చిపోయాను, కన్నీరు కార్పించాను. ఈ పాపిన కలుకు రావద్దు, వెళ్ళు. ఎందుకండి గుండె పగిలే మాటలు అంటున్నారు ఈవేళ? అన్ని పాపాలకు నీలమైన ఇంట్లో ఎందుకు ఉండటం? రండి పోదాం, పల్లెకి పోయి మా ఇంట్లో సుఖంగా బ్రతుకుదాం. మట్టిలో ఉన్నంత వరకు మణిపూస తలకు చెడే ఉంటుందండి. మణి కాదిందిరా, మెరుగు చెడిన అద్దాన్ని నేను. ఉన్న రసమంతా ఒక మాయలాడికి ఉచ్చి పెట్టాను. రసం లేని పిప్పి గాలిపాటికి కుళ్ళి చెడిపోయింది. ఈ పిప్పి నీకిక ఉపయోగించదు. ఎండిపోయినా ఈ చెరువుకి నీరెన్నడూ రాదు. ఇందిరా, ఇందిరా. అలా అనవద్దండి, నాతో రండి. నా బలం, నా ప్రాణం మీకు తారపోస్తారండి. నా మాట వినండి. నీకు తెలియదు ఇందిరా, ఈ మరుభూమిలో ఎంత నీరు పోసినా ఒక్క పచ్చిక పిసరైనా మొలవదు. ఎందుకు ఈ కర్కోటకుడి మీద కరుణ చూపిస్తావు? నేను పరస్త్రీలోని పాపిని, నా మీద నీ కన్నీరు వ్యర్థం చెయ్యొద్దు. నీ కన్నీటికి, నీ కన్య హృదయానికి అర్హత గల గుణవంతుడైన ఎవరైనా చూచుకోదు. నీ బ్రతుకు సఫలమవుతుంది. నీ సుఖాన్ని, నీ బ్రతుకుని, నీ యవ్వనాన్ని కాల్చి వేసిన ఈ కరకు గుండె మీద నా నీ కరుణ. వద్దు, వద్దు, నన్ను గురించి తలుచుకోవద్దు. నన్ను ఇలాగే నాశనం అయిపోయింది. నీకే విధంగా బ్రతుకులో సుఖం దొరుకుతుందని తోస్తే అలా చెయ్యి, వెళ్ళు. మీరు రాకపోతే నాకు ఇంకా సుఖం ఎలా ఉంటుందండి చెప్పండి? ఎలా దొరుకుతుందా? నన్ను అడుగుతున్నావా?
అయితే చెబుతాను విను, భయపడకు, నేను చెప్పినట్టు చెయ్యి. వ్యభిచారి ఇల్లని పెద్ద అక్షరాలతో నలుగురు చూసేటట్టు బోర్డు రాసి నీ ఇంటి గోడకు తగిలించు. సుందరి వంటి చెండాలందరూ అది చూసి అదిరిపడాలి. నా వంటి నీచుడంతా గుండె పగిలి చావాలి. జాతి పేర, నీతి పేర, ఆచారం పేర జరుగుతూ ఉన్న అన్యాయాలు అది చూసైనా మాసిపోవాలి. భార్యలను బాధ సముద్రంలో ఉంచి బతుకుతున్న వాళ్ళందరూ అది చూసైనా సిగ్గుపడి తలవంచుకుని వెళ్లిపోవాలి. వెళ్ళు, నీ సుఖాన్ని నీ ఆనందాన్ని చూచి ఓరవలేని వాళ్ళ గురించి లెక్క చేయొద్దు. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. డాక్టర్ ఇంకా రాలేదురా? డాక్టర్ ఊళ్ళో లేడు. ఉన్న డాక్టర్లంతా ఊరు వదిలి పెట్టిపోయారట్రా. ఆ డాక్టర్ కాకపోతే ఇంకొకరిని పిలుచుకురా. అరుగో వచ్చినట్టున్నారు. ఎవరు? డాక్టరేనా? డాక్టర్ కాదు, డైరెక్టర్ గారు. డైరెక్టర్ ఎవర్రా? నీకెందుకు లేనిపోయిన గొడవలన్నీ? నీకు తెలీదా దొరా, అక్క మామ అందరూ కలిసి మద్రాసు పోతున్నారు ఈ రాత్రికి సినిమా తీయటానికి. పోరెదవా అవతలకి. మద్రాసా? మద్రాసు పోతున్నావా? ఓసి తుత్తుగా మారిన దొరసాని, నన్ను ఈ స్థితిలో ఒంటరిగా వదిలేసి నువ్వు మద్రాసు పోతున్నావా? నేను డాక్టర్ రాక మందు లేక నానా యాతన పడుతూ ఉంటే నువ్వు స్టూడియో లొక్కలుకుతూ ఉంటావా? నిన్ను పోనివను, ఏమైనా సరే నిన్ను పోనివను. పాతకి మోసకారి రాక్షసి, నన్ను తన్నావు, కాలెత్తి నన్ను తన్నావు. తన్నినా తిట్టిన నీ పొగ తగ్గటం లేదే. నన్ను తన్నావు ఓసి పాపి. సుందరి వేషంలో ఉన్న సూర్ఖణక, సిరి సంపద, పొలువం, ప్రేమ అన్నీ నీకు ధారపోసి అన్ని విధాల దరిద్రునైపోయిన ఇలా చిత్రవధ చేస్తున్నావా? బాధకు తట్టుకోలేక డాక్టర్ను పిలవమంటే బహుమానం తన్నులో తిట్లునా? ఇంకా నోరెత్తకు. ఈ ఇంటికి పెద్ద మనుషులు వస్తున్నారు, నీ గొంతు వినబడిందా? పీక నులిమేస్తా జాగ్రత్త. అంతవరకు ఎందుకు? ఇప్పుడే నులిమేయి రా, చంపేయి రా, పో బయటికి, పో, పో బయటికి. అమ్మా, అయ్యో. అమ్మా, అయ్యో, గాలి, ఓన, అయ్యో, అమ్మా, అయ్యో, చుట్టుకోమని కనబడింది. అయ్యో, అమ్మా, అబ్బా, తట్టుకోలేకుండా ఉన్నాను, చచ్చిపోయేట్టుగా ఉన్నాను. అయ్యో, అబ్బా, పిడుగు, పిడుగు, ఏం కనపడటం లేదు. అయ్యో, నాకేం కనపడటం లేదే, నా కళ్ళు పోయే, నా చూపు పోయింది. నా మాట వినండి, ఇంటికి రండి, పోదాం. ఇందిరా, కటిక రాయి కరుగుతుందా? ఇందిర చెప్పింది నేను వినలేదు, వినలేదు. అమ్మా, నేను తన్నిన కాలు ఒక్కడుగైనా కదలనంత ఉందమ్మా. 10 మాసాలు మోసి కని పెంచిన కన్న తల్లిని నిన్ను తన్నిన కాలు ఒక్కడుగైనా కదలనంటోంది అమ్మా. అమ్మా, ఆకలి తల్లి, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. ఆకలి బాధలు తట్టుకోలేకుండా ఉన్నానమ్మా. అయ్యో, ఆకలి. అయ్యో పాపం, ఉండు నాయనా, అన్నం తెస్తాను. ఏదన్నా గిన్నె ఉందా? గిన్నె లేదమ్మా, ఆకులు ఉన్నా చేతులు ఉన్నా వేయమ్మా. కూర్చో, అయితే తెస్తాను. గిన్నుందా అని అడుగుతుంది వెరి తల్లి. ఇంకా నయం, వెండి పళ్ళె ఉందా అని అడగలేదు. గిన్నుంటే ఎప్పుకో ఎవడో అమ్ముకొని తినుండను. ఇదిగో నయ్యా అన్నం. లేదమ్మా, ఇదిగో. అమ్మా, దాహం, దాహం. తాగయ్యా, మెల్లగా తాగు. పోయమ్మా. నీళ్ళు ఎక్కడేవమ్మా? కుళాయి నీళ్ళయ్యా. ఏం లేదమ్మా, కుళాయి నీళ్లును డ్రైనేజ్ నీళ్లు రెండు కలిపేసినట్టుగా ఉన్నారు, ఒకటే గబ్బు. సరే గాని నీవి విధంగా ఎందుకైపోయావు? ఏమని చెప్పమంటావు తల్లి, ఏమని చెప్పమంటావు తల్లి? అమ్మా, ఇదంతా కళాసేవ చేసిన ఫలితం తల్లి, కళాసేవ ఫలితం.
వస్తానమ్మా. పోయిన ప్రాణం నిలబెట్టావు. 10 మంది పిల్లలను గాని భర్తతో సుఖంగా 10 కాలాల పాటు కాపురం చేయి తల్లి. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఇంకా ఇది లేదు నాయన. నేను తల్లి భర్త చచ్చిపోయాడా? కాదు, అదంతా ఓ పెద్ద కథ. సరైతే తెలిసిందిరే అమ్మ, ఇంకేం చెప్పక్కర్లేదు. తెలిసిందా? చెప్పండి, ఎలా తెలిసింది? తెలియడానికి ఏముంది తల్లి, ఈ దేశంలో ఏ స్త్రీదైనా పెద్ద కథ ఉందంటే ఒకటే కథ. భర్త నిర్లక్ష్యం చేసి ఏ భోగంగాంతోనో వెళ్ళుంటాడు, ఆస్తి పాస్తి ఆమె పరం చేసి ఉంటాడు, ఇల్లు ఒళ్ళు గుల్లైపోయి ఉంటుంది. సరిగ్గా అలాగే జరిగింది నాయన. పెళ్లి నాటి రాత్రి బరువు వేసి ఇంటికి వెళ్లిపోయారు. ఆయన స్పర్శ సుఖమైనా నేను ఎరగను. సరే, నా టైప్ లాగానే ఉన్నాడు మీ ఆయన కూడాను. కష్టాలు కలకాలం ఉండవులే తల్లి, మీ ఆయన తిరిగి నీ దగ్గరికి వచ్చి తీస్తాడు. ఏమయ్యా, ఎంత బాగా మాట్లాడుతున్నావు, బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నావు, నీకు ఈ వ్యాధి ఎలా వచ్చింది? బాగా చదువుకున్నాను గనక నేనమ్మో. ఏమిటి జబ్బు? సరిపోయింది పో. జబ్బు ఏమిటని అడుగుతున్నావా తల్లి? రెడ్డి గారిని మీ కులం ఏమిటని అడిగినట్టుగా ఉంది, చూస్తే కనపట్టంలే తల్లి. కుష్టు వ్యాధి అమ్మా, కుష్టు వ్యాధి అమ్మా. ఎటు పోవాలమ్మా? ఇటు పక్కనయ్యా. ఎటమ్మా? ఇటే, ఎడం చేతి వైపు. ఇట అమ్మా, పడ్డావమ్మా? అయ్యో తల్లి, తల్లి, తల్లి. అయ్యో నాయన, పడ్డావా? కంకర గురు తట్టుకుని పడ్డాను తల్లి, లేవలేకుండా ఉన్నాను. కాస్త లేవదు అమ్మా. లే, మెల్లిగా లేకు అమ్మా, మెల్లిగా ఉండు. కర తీసుకొచ్చిస్తాను, ఇక్కడే ఉండు. 3 ఏళ్ల గాని రోడ్డు వేరు, ముందుగానే రోడ్డుకు 2 పక్కల పోసి పెడతారు కంకర. ఈ లోపల కుష్టి వాళ్ళు ఎవరు, బుద్ధి వాళ్ళు ఎవరన్నా ఉంటే కుంటి వాళ్ళు అయిపోవాలని పాపం వాళ్ళ ఉద్దేశం. ఇదిగో నాయనా కర్ర. ఏ తల్లి, జాగ్రత్తగా వెళ్ళు. వెళ్తానమ్మా. అయ్యో అమ్మా, అయ్యో సుఖంగా బ్రతుకు తల్లి, సుఖంగా బ్రతుకు. వస్తానమ్మా. ఈ కుష్టి వ్యాధి వచ్చిన తర్వాత సుందరి కూడా నన్ను తాకలేదు. ఈ మహాతల్లి ఎవరో, ఎంత పుణ్యాత్మురాలో, తాకి నన్ను లేవదీసింది. కుష్ఠవాణ్ణని కూడా సంకోచించకుండా తాకి లేవదీసింది. ఒకవేళ ఈమెకు కూడా కుష్ఠుందేమో, లేకపోతే నన్ను ఎందుకు తాగుతుంది? నాయనా, ఎవరో పుణ్యాత్ములు, పుణ్యాత్ములు హరినామ స్మరణ చేసుకుంటూ పోతున్నారు, పోతున్నారు. ఆకలి బాధలు తట్టుకోలేకుండా ఉన్నాను, కాస్త అన్నం ఉంటే పెట్టయ్యా. సరిపోయింది, నేనే లేక అడుక్కుతుంటే నువ్వు ఒకడివా మధ్యలో. నువ్వు బిచ్చగాడివేనా? అయ్యో రాత, ఈ దేశంలో ఎక్కడ చూసినా బిచ్చగాడలేనా నాయన? పోనీ కష్టపడి పొట్ట పోసుకుంటాను, ఎక్కడన్నా పందురికే చోటు ఉంటే చెప్పయ్యా. సరిపోయింది, కన్ను కాలు చెయ్యి అన్ని ఉన్నా మాకే పని లేదు గాని, కుంటోడివి గుడ్డోడివి నీకెవడు పనిస్తారా? ఓరి పిచ్చి సన్యాసి, కుంటికి గుడ్డికి పని కల్పించే దేశాలు ఎన్నో ఉన్నాయిరా. ఒక ఈ దేశంలోనే కాలు పోయినా కన్ను పోయినా బొచ్చి చేతికిచ్చి బజారుకి ఎక్కించేది. నీకు నిజంగా పని చేయాలంటా? ఇప్పిస్తావా? ఇప్పిస్తాను, చేస్తావా? చేస్తానయ్యా. ఏం లేదు, మన ఇద్దరం కలిసి ఆల్ ఇండియా బెగ్గర్స్ అసోసియేషన్ పెడదాం. అంటే అఖిల భారత అడుక్కు తినే వాళ్ళ సంఘం, దానికి నేను ప్రెసిడెంట్, నువ్వు సెక్రటరీ. మన సంఘం ఆశయాలు ఏంటో తెలుసా? ముందు అడుక్కు తినే వాళ్ళ పేర్లన్నీ ఓటర్ సృష్టిలో చేర్పించాలి. ఎందుకంటే మనకు అడ్రస్ లేవు కనుక ఇంతకాలం మనం పల పేర్లు లేవు అందరూ, ఇప్పుడు చేర్పించాలి. తర్వాత మనకు అంటే గౌరవనీయులైన అడుక్కు తినే వారికి ఒక ప్రత్యేక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయించాలి. తర్వాత మనలో నుంచి మనం ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలి. ఆ తర్వాత ఈ వెనకబడ్డ వర్గాలకు రిజర్వేషన్స్ ఉన్నాయే, దాని ప్రకారంగా మన వాడికి మంత్రి పదవి రావాలి. బాగున్నాయా? చాలా బాగుంది. మంత్రి పదవి నాకు ఇప్పిస్తాయని అది చెప్పి చెప్పడంతో వేసేసాడు అప్లికేషన్. సరే, నీకు ఇంత మంచి ఐడియా ఇచ్చాను కదా, నాకు వచ్చిన సహాయం చేస్తావా? ఏం లేదు, ఎక్కడ అన్నం దొరికే చూపుంటే చెప్పు నాయన. కుదరదయ్యా, నీకు అన్నం చోటు చూపిస్తే నాకేందయ్యా, నాకే. అంటే అన్నం దొరికే చోటు చూపించినందుకు నీకు నేను లంచం ఇవ్వాలనా? అదే లంచం. సరే, ఏదో ఒకటి అనుకో. రే, ఈ లంచం అనేది ఇంతకాలం కాస్త హై లెవెల్ లో ఉండేది, ఇప్పుడు మన లెవెల్ దాకా వచ్చేసింది అన్నమాట. సరే, ఏం చేస్తాం? ఇస్తాను, తప్పుతుందే. కానీ నా దగ్గర ఉండేదో ఇస్తా, తీసుకో. తీసుకుంటావా? ఇస్తావా? సరే ఇవ్వయా. నా దరిద్రంలో సగం ఇస్తాను, తీసుకో.
నేనే దరిద్రంతో సత్తుంటే నీ దరిద్రం నాకెందుకయ్యా బాబు? మరి అయితే అన్నం దొరికే చోటు చెప్పు. వెళ్తావా? ఇదిగో ఈ రోడ్ నెంబర్ చిన్నగా వెళ్ళు, ఎలక్క తిరిగి ఆపోజిట్ కాడికి చూడు, పెద్ద చెరువు ఉంటది. అంటే ఆ చెరువు పడదామంటాను. ఆ చెరువు ఒడ్డుకి వెళ్ళు, దేవాలయం ఉంటదో దేవాలయంలో పోదాని ఉంటాడు, ఆయనకి దండం పెట్టు, ప్రసాదం పెడతాడు. గుడికి వెళ్ళి ప్రసాదం అడగమంటున్నాడు. గుడిలో ప్రసాదం ఎప్పుడన్నా బయటకు వచ్చిందిరా నాయన? ఎప్పుడో సత్యకాలంలో దయగల తండ్రులు ఎవరో దైవం పేరు చెప్పి పేదవాళ్లకు బాటసారులకు ఆకలి దప్పులు తీరడానికి ఆలయాలు కట్టించి ప్రసాదం అంటూ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ ప్రసాదం అంతా గుళ్ళోనే కైంకర్యం అయిపోతుందిరా నాయన, బయటకు అసలు రావటమే లేదురా బాబు. అయ్యా ఆకలి బాబు, ఈ బజార్ ఏం దొరికేట్లేదు, ఇంకో బజార్కి వెళ్తాను నాయన. బాబు ఎవరో పుణ్యాత్ముడు నాయనా, కాస్త అన్నం ఉంటే పెట్టండి అయ్యా. అబ్బాయి ఇదిగో డబ్బు. డబ్బా? డబ్బుది నాయన నాకు, డబ్బే కదా నేను ఈ స్థితికి రావడానికి కారణం. అన్నం ఉంటే పెట్టండి అయ్యా. డబ్బుతో ఉంటున్నావు, ఇక్కడ హోటల్ కూడా ఏం లేదే. హోటల్ పోయిన అసలే వద్దు తమ్ముడు. ఎందుకని? ఎందుకేమిటి, నేను సాంబార్ వేడా వేడి సాంబార్ రేపు నాకు వద్దులే హోటల్ పోయాం. సరే నాతో కూడా వస్తావా, అన్నం పెట్టిస్తాను. ఇక్కడికి వెళ్ళి ఎంత దూరం ఉంటుంది? 2 మైళ్ళు. 2 మైల్స్? సరే అన్నం అయితే 6 మైళ్ళు అయినా నడుస్తాను, ఏం చేయను. పదండి కూలి. కర్ర సరిగా పట్టుకుని తీసుకురా. పట్టుకోరా కామ్రేడ్. తగ్గించు. అమ్మ ఇంట్లో ఏంటుంది, వస్తుంది కూర్చో. ఇది కదా రూపాయి. ఏంటి బాబు 2 రూపాయలు మాట్లాడి రూపాయి ఇస్తారా? ఏంటి రూపాయి మాట్లాడి ఇక్కడ వచ్చి 2 అడుగుతున్నావా? ఏంటి బాబు ఎండలో అంత దూరం నుంచి మోసుకొస్తే రూపాయా మీరు ఇచ్చేది? దెబ్బలాడకుండా ఇచ్చింది ఏదో పట్టుకుపోరా. నోరు మీరా ముష్టి అదవా, ముష్టి వాళ్ళు కూడా తీర్పు చెప్పడే. విన్నారా బాబు, విన్నారా? నేను ముష్టివాడినట్టు. అవును నేను ముష్టివాడిని, వీడు నైదో బావు మరిది. రే పెట్టి 3 రూపాయలు సంపాదించేవరా నువ్వు? ఏమీ కష్టపడకుండా అన్నం సంపాదిస్తున్నారా? నేను గొప్ప, నువ్వు గొప్ప రే. రే ముష్టివాడా, నీకెంత పవర్గా ఉండబట్టి ఆ దేవుడు నీకు గతెట్టించాడు రా. అవునులే, దేవుడు నిన్ను టాప్ లో పెట్టి నిన్ను అండర్ గ్రౌండ్ లో పెట్టాడు. ఓరా పెద్ద దేవుడు సెక్రెటరీగా చెప్పొచ్చావు, దేవుడు వచ్చి చెప్పాడండి బాబు. ఈ దేవుడు దేవుడు అనేవాళ్ళంతా దేవుడిని ఒక్కోసారి మహా గొప్పగా పోతారు, ఒక్కోసారి తిట్టారండి. దేవాలయంలో హారతిస్తే అరోహరా అని మొక్కుతారు. అది అగ్గిదేవుడు, అందుకే మొక్కుతాం. అగ్గిదేవుడా? అందుకని మొక్కుతారా? అవునా. మరి ఇల్లు గారితే మటు ఎందుకురా నెత్తి నోరు బతుకుంటారు, అది అగ్నిదేవుడుగా. చూసారా బాబు వీడు పొగరా? రే మా ఈదే ప్రారా, నిన్ను కప్పెట్టేస్తాను. చూసావా వాడు రూపాయి భారమాడి ఇక్కడ వచ్చి 2 రూపాయలు అడుగుతున్నాడు, ఎంత పొగరా వాడికి. నీకు మాత్రం పొగరు కాదు, మరి లేకపోతే ముందే రూపాయి ఎవరు ఇవ్వమన్నారా? ముందో పావులు అయితే దెబ్బలాడిన తర్వాత ఇంకో పావులు ఇస్తే వాడు సంతోషంగా వెళ్ళేవాడు కదా, అందుకని అన్నం లేదా ఆయన. సరే కదా అన్నం పెట్టింది. ఇంకా అమ్మ రాలేదు, రాగానే పెట్టిస్తాను. ఆయన మీరు చూస్తే చాలా మంచివారు లాగా ఉన్నారు, తిని చాలా రోజులు అయింది, జిమ్మ తచ్చింది. కాస్త కోడి కూర ఉంటే పెట్టిస్తాను ఆయన. మేము కోడి గీడి తినాం. ఏం బాబు? మేము జీవకారుణ్య సంఘంలో చేరిన వాళ్ళం. జీవకారుణ్య సంఘం అంటే? అంటే మేము జీవహింస చేయం. ఓహో, అయితే మీరు జీవహింస చేయనే చేయరన్నమాట. రాత్రులు నల్లులు ధరిస్తే ఏం చేస్తావు నాయన? నిజంగా పొగరగా ఉంది, అనవసరంగా తెచ్చుకున్నాను. అంత నువ్వు పెట్టాన్నం కూడా పెట్టకుండా పోమంటాడేమోని. ఆయన నాకెందుకు వచ్చిన గొడవ నాయన, చూడు అమ్మ వచ్చిందేమో, మామూలు నవ్వి పెట్టు. మీరా? ఎంతసేపు అయింది వచ్చి? ఎక్కడి నుంచి రావటం? దేశం అంతా తిరిగి మన ఊరు చేరుకున్నాను, నీకోసం వాకప్ చేస్తే నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసింది. ఇల్లు వాకిలి అన్ని పోయాయి. విన్నాను. ఈ వార్త విన్నావా? ఏది? సుందరి చచ్చిపోయిందట. సుందరి మన బొమ్మాయి నుంచి కలకత్తా పుత్ర విమానం కూలిపోయింది, అందులో చచ్చిపోయిన వారి జాబితాలో ఆమె పేరు కూడా ఉంది. అయ్యా ఎవరు చచ్చిపోతా? సుందరి అయిన ఒక సినిమా స్టార్లే. సుందరి చచ్చిపోయిందా? నన్ను అన్ని విధాలా నాశనం చేసిన చెండాలి నశించిందా? నేను ఇంకా సంతోషంగా చచ్చిపోతాను. ఏమిటండి గోపాల్? గోపాల సంగతి తెలిసిందా? గోపాల్? ఏ గోపాల్? ఇదేమో ఇంతగా ఉంది అయ్యా. మీరెవరు? మీ పేరేమిటి? నా పేరు ఏదైతే నీకు ఎందుకయ్యా? దయచేసి రావద్దు. మీ పేరేమిటో చెప్పండి బాబు. నా పేరు రమణ. రమణ? రమణ. అమ్మ పేరేమి? ఇందిరా. ఇందిరా? ఇందిరా నా భార్య ఇందిరా. ఇంతకీ నువ్వు ఎవరయ్యా? గోపాల్. ఏంటి వికారు? గోపాల్ తాకొద్దు, ఇది వరకెన్నడూ తాకలేదు, మీకు తాకవలసిన అవసరం లేదు, తాకొద్దు. ఏమండి ఎందుకు అలా అంటారండి? ఇన్నాళ్ళు మీ దర్శనం గర్వైపోయింది, ఇప్పటికి మీ అంతటికి మీరే నా దగ్గరకు వచ్చారు, ఇక మీదనైనా సుఖంగా కలిసి ఉందామండి. ఎంత విధిదాని విందిరా, కులటల రక్తంలో కుళ్ళి చెడిపోయిన ఈ ఒడలు చూడు, దేహ భారాన్ని మోయలేని ఈ కాళ్ళు చూడు, ముష్టి మెతుకులైన నోటికి చేర్చలేని ఈ చేతులు చూడు,
జీవసత్వాలు ఉడిగిపోయి చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ ఉన్న ఈ ఎముకల గూడు చూడు, ఇవి నీకే సుఖాన్ని చేకూర్చగలిగిందిరా. వద్దు వద్దు, ఇది నేను హృదయపూర్వకంగా అంటున్న మాట, ఇది నేను మనసారా అంటున్న మాట. నువ్వు రావణను పెళ్లి చేసుకో. అయ్యో ఏమిటి దాన్ని? వద్దు గోపాల్, లోకం హర్షించదు. లోకం లోకం సంగతి నీకెందుకు రమణ? బ్రతుకులో ఉన్న తీర్పు చూడాలని, వైవాహిక జీవితంలోని ఆనందం చవి చూడాలని, ఓపు లోతులను తెలుసుకోవాలని ఇందిర తహతహలాడుతున్న రోజుల్లో, నేను విత్తవిడిగా తిరుగుతూ ఆమె సర్వనాశనానికి హేతువైన రోజుల్లో ఈ లోకం ఏం చేసింది? లోకాన్ని లక్ష్య పెట్టుకోమనా? మొదట్లో తిట్టిన తర్వాత హర్షిస్తుంది లోకం. నా అనుభవం ఇది. ఇలా తేమీ చెయ్యి అమాయకులు. నాలాగా బరిదించిన వారు కాదు. లోక భీతి మీ ఇద్దరిని పట్టి బంధించింది. సరే, లోకాన్ని అడుగుతాను ఈ ప్రశ్న. అమ్మల్లారా, నన్ను కన్న తల్లుల్లారా, ఈమె మీకు చెల్లెలు వంటిది. నేనీమెకు తాళి కట్టానే కాని ఎన్నడూ తాకైనా ఎరగను. నేను కళపేట కామలీలల్లో కన్ను మిన్ను గనక సంచరించాను. ఆడదై పుట్టినందుకు, అందచందాలున్నందుకు ఈమె ఒక్కనాడైనా ఏ సుఖము అనుభవించి ఎరగదు. దీనికంతటికీ కారణం నేను. ఈమెలాగే భర్తలు చేసిన పాపకృత్యాల వల్ల పిల్లనే బంధికానాలో నుంచి తప్పించుకోలేక అల్లాడే అక్కలు చెల్లెళ్ళు ఎందరో ఇక్కడ ఉండొచ్చు. వాళ్ళందరికీ ఇదే నా ప్రశ్న. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటో చెప్పండి, చెప్పండి. నేను చేస్తున్న పని న్యాయమని మీకు తోస్తే ధైర్యంగా చెప్పండి. మీరు మాట్లాడరు, నాకు తెలుసు. భర్త బ్రతికుండగా మగువకు మారుమనువు చేయటం మీ సాంప్రదాయానికి విరుద్ధం. కనుక నేను పోతాను, అడ్డుతొలికి వెళ్లిపోతాను, చచ్చిపోతాను. అప్పుడైనా మీరు ఈ వివాహానికి అంగీకరించండి. రమణ, ఇంతవరకు నేను మంచి పనిని అన్నది ఏది చేసి ఎరగను. ఈ జీవితం మీకు అంతమైపోయే ముందైనా నా కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటాను. రండి అయ్యా. ఇప్పుడు నేను ఈ వివాహం చేయకపోయినట్టయితే నాలాగే భోగలాలసమైన పురుషుల మూలంగా అష్ట కష్టాలు పడే ఆడవాళ్ళకి విముక్తి లేదు. వెర్రి కాదు రమణ, వెర్రి కాదు. ఎందో ఉత్తమ మహిళలు అనవరతం కార్చే రక్త కన్నీరు ఇక మీద నైనా. గోపాల్ గోపాల్.